హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ S5 లైట్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది 4GB ర్యామ్, 64GB వేరియంట్లో మనకు పంపించారు. ఇంతకుముందు వీళ్ళు ఇన్ఫినిక్స్ S5 అని చెప్పేసి కూడా లాంచ్ చేశారు. అయితే దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి మన 22nd నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకున్నట్టయితే 8000 పెట్టారు. సో 8000 బడ్జెట్లో పంచ్ హోల్ డిస్ప్లే తోటి లాంచ్ చేసిన తక్కువ బడ్జెట్ మొబైల్ అని మనం దీని గురించి చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు చూడండి. సో ఇది 6.6 inches సంబంధించిన స్క్రీన్ తోటి వచ్చింది. సో ఇది మనకు లో లైట్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేసేసారు. దీనిలో ఏ ట్రిపుల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 4000mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసేసారు. 3D ఫేస్ బ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ పైన చూసుకున్నట్టయితే 10000 అయితే ప్రైస్ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్ లోపల ఇంకా ఏముంది అనేది అయితే చూద్దాం. సో ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు బాక్స్కి బ్యాక్ వైపు ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ వాటితో కూడిన ఒక స్టిక్కర్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మొబైల్ని తీసి సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకు చూడండి ఒక మైక్రో యూబి కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఒకటి అడాప్టర్ ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే మనకు ఒక సిమ్ ఎజెక్టర్, తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటే ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ప్రొవైడ్ చేసేసారు. తర్వాత వచ్చేసి బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని సైడ్కి ఉంచేసి మనం మొబైల్ విషయానికి వచ్చేద్దాం. నెక్స్ట్ మొబైల్ విషయానికి వచ్చేసినట్టయితే మొబైల్ చూడండి, చూడడానికి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే అతకబెట్టించారు. సో ఈ స్టిక్కర్స్ అన్నింటిని తీసేద్దాం. ఒక 3 stickers అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్స్ తీసేసిన వెంటనే చూడండి బ్యాక్ మనకు ఇన్ఫినిక్స్కి సంబంధించిన బ్రాండింగ్ అనిపిస్తుంది. పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. తర్వాత ఇటువైపు చూసుకున్నట్టయితే ఏ ట్రిపుల్ కెమెరా ఉండడం మీరు గమనించవచ్చు. ఇంకొకటి ఇక్కడ LED ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. కింది వైపు ఎస్ అని చెప్పేసి డిజైన్ బై ఇన్ఫినిక్స్ అని చెప్పేసి అయితే కనిపించడం మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ఉంది. తర్వాత వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రే ఉంది. కింది వైపు చూసుకున్నట్టయితే మనకు ఒక మైక్రో USB కే పోర్ట్తో పాటు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్లిడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పై వైపు చూసుకున్నట్టయితే ఏం బటన్స్ లేవు. సో ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో ఈ సిమ్ ట్రే బయటికి తీసిన వెంటనే మనకు చూడండి ఇది 2 SIMs, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ వేసుకునే విధంగా అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ అయితే బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసేద్దాం. సో దీనిలో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ డేటా అడుగుతుంది కదా, సో వాటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మొత్తానికి సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం మీరు ఈ దీన్ని బూట్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ మీద నెంబర్ ఆఫ్ బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పైన ఇక్కడ చూడండి స్టోరేజ్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ స్టోరేజ్లోకి వెళ్ళినట్టయితే 64GB స్టోరేజ్లో ఎంత ఫ్రీ ఉంది, తర్వాత వచ్చేసి ర్యామ్లో ఎంత ర్యామ్ ఫ్రీ ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్ళేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మనకు దీనిలో వాడిన OS కనిపిస్తుంది. దాంతోపాటే ఈ మొబైల్ సంబంధించిన మిగతా స్పెక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీనిలోకి వెళ్ళేసి మనం OS వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 తోటైతే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ అనేది ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఓకే, సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా, చాలా అక్యురేట్గా అయితే అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. సో కళ్ళు మూసుకుంటే అన్లాక్ చేస్తుందా అంటే కళ్ళు మూసుకుంటే ఇది అన్లాక్ చేయట్లేదు. నెక్స్ట్ మనం దీని కెమెరాస్ గురించి మాట్లాడదాం. కెమెరా గురించి మాట్లాడినట్టయితే ట్రిపుల్ కెమెరా కదా. సో 16MP ప్రైమరీ కెమెరా ఇచ్చేసారు, 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చేసారు. సో మనం ఈ 16MP తోటి ఒక ఫోటోని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మిగతా అంటే మొబైల్ కెమెరాలో ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఏ బ్యూటీ అయినా కానివ్వండి, బోకే ఎఫెక్ట్ అయినా కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేశారు. తర్వాత వచ్చేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీరు 1080p వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీతో ఒక ఫోటో క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో దీని డీటెయిల్స్ కూడా పర్లేదని చెప్పేసుకోవచ్చు. 16MP సంబంధించింది ఇది. వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియో వచ్చేసి ఇది కూడా మనం 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4000mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. Helio P22 ప్రాసెసర్ అయితే దీనిలో వాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బ్యాక్ కేస్ అప్లై చేస్తే దీనికి సంబంధించిన డిజైన్ అనేది అయితే మీకు ఇలా కనిపిస్తుంది. అంటే లుక్లో పెద్దగా మీకు తేడా అయితే ఏం కనిపించట్లేదు.
పాలికార్బోనేట్ బాడీ కాబట్టి మీరు బ్యాక్ కేస్ యూజ్ చేస్తేనే మంచిది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఇవ్వడం నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఈ S5 లైట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.